ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎర్రమనాయుడు గారి కుమారుడు రామ్మోహన్, మామూలుగా రామ్మోహన్ కైతే నేను ఎర్రమనాయుడు గారు చనిపోతారని ఎవరు ఊహించలేదు. నాకు కూడా ఆ రోజు ఒక పెద్ద షాక్, మహబూబ్నగర్ లో ఉన్నాను పాదయాత్రలో, అదొక షాక్ నాకు. అక్కడి నుంచి నేను నేరుగా నా ప్రోగ్రామ్ వాయిదా వేసుకొని నేరుగా వస్తే రామ్మోహన్ ఢిల్లీ నుంచి అనుకుంటాను, అప్పుడే ఢిల్లీ నుంచి వచ్చాడు. నేను విమానంలో పక్కన కూర్చోబెట్టుకొని కన్సోల్ చేసిన తర్వాత, రామ్మోహన్ నీకేమైనా ఫాదర్ ఏమైనా చెప్పాడా, ఎప్పుడన్నా ఏమైనా విషయాలున్నాను, ఇంతవరకు నాకు ఎప్పుడు ఏమీ చెప్పలేదు, ఏ విషయం కూడా షేర్ చేయలేదు, నువ్వు బాగా చదువుకో అని చెప్పాడు తప్ప నాకు రాజకీయాలు కానీ వ్యక్తిగతంగా కుటుంబ వివరాలు కానీ లేకుంటే ఆస్తి వివరాలు ఏమీ చేయలేదని చెప్పి, ఏమీ చెప్పలేదని చెప్పి అప్పుడు రామ్మోహన్ చెప్పాడు. రామ్మోహన్ ఒక రెడీగా, రామ్మోహన్ నువ్వేం భయపడద్దు, తండ్రి లేడు, ఏ లోటు లేకుండా ఒక గార్డియన్ గా నేనుంటా, నిన్ను అన్ని విధాలా ముందుకు తీసుకొస్తాను, నేను ఒక్కరోజు మాట ఇచ్చాను. ఆ తర్వాత సరే, ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఎర్రమనాయుడు లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఆయన ఒక మీటింగ్ లో కూర్చుంటే ఎంత బాగా చేసేవాడంటే, అంత ఎఫెక్టివ్ గా ఒక మాట చెప్తే ఇంకా ఎదురు మాటే లేదు. నేనేం చెప్తే దాన్ని ఫాలో అయిన వ్యక్తి, అంత బ్రహ్మాండమైన నాయకుడు ఎర్రమనాయుడు గారు. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా నేను చూశాను, తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మీరు ఆలోచిస్తే ఉత్తర ఆంధ్రప్రదేశ్ లో తర్వాత అశోక్ గారు వచ్చారు, కానీ ఎర్రమనాయుడే మొదటిసారి కేంద్ర మంత్రి అయింది మన పార్టీ నుంచి. ఉత్తరాంధ్ర మొత్తానికి కలిసి ఆయనే అయ్యాడు. ఆయనకు ఆ రోజు అన్ని లీడర్షిప్ బ్రహ్మాండంగా, ఎవరైనా తెలుగుదేశం పార్టీ అంటే మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది ఎర్రమనాయుడు గారే గుర్తొచ్చేవారు. ఢిల్లీకి పోతారు ఆయన్నే గుర్తు పెట్టుకునేవాళ్ళు, అంత బాగా చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు అచ్చెన్నాయుడు వస్తే, మన రామ్మోహన్ చూస్తే నాకు అనిపిస్తుంది, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, ఇక్కడికి వస్తే బ్యూటిఫుల్ గా మీరు చూస్తున్నారు. రెండు రోజుల్లో మీరు చూస్తే ఎవ్వరూ ఊహించని విధంగా బ్రహ్మాండంగా మీటింగ్ని కండక్ట్ చేయడం కానీ, ఫ్లూయెంట్ గా ఫ్రీగా మాట్లాడడం కానీ. అదే మరి ఇంకొక పక్కన, ఈయన ఎంపీగా నేను ముందుగానే క్యాండిడేట్ చెప్పి నువ్వు ముందుకు వెళ్ళిపోమంటే పాదయాత్ర సైకిల్ యాత్ర పెట్టుకొని మొత్తం కాన్స్టిట్యూన్స్ తిరిగి ఒక బ్రహ్మాండమైన నాయకుడిగా 3.5 ఇయర్స్ లో ఎమర్జ్ అయ్యాడంటే, 4 సంవత్సరాలు ఎమర్జ్ అయ్యాడంటే, ఇది ఒక చరిత్ర. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.